ఎప్పుడో అమ్మాయితో చాట్ చేస్తావు, ఎప్పుడో ఒకసారి మాట్లాడతావు, అయినా ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన అమ్మాయితో ఎందుకురా మాట్లాడటం? ఇంట్లో అమ్మకి కానీ నాన్నకి కానీ నచ్చని పని చేస్తాం, అప్పుడు వాళ్ళు కోపడతారు, తిడతారు, కొన్ని కొన్నిసార్లు కొడతారు కూడా. ఆ సమయంలో కోపడింది మన మీద కాదు, మనం చేసిన తప్పు మీద. అలానే తను కూడా నా ప్రేమను రిజెక్ట్ చేసింది కానీ నన్ను కాదు బాబు. అలా అని ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ తప్పు కాదు. అది సరే, కానీ ఇప్పుడు చాట్ చేస్తున్నావు, తనకు పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తావు? అప్పుడు కూడా ఇలానే మాట్లాడతావా? అప్పటి వరకు నేను ఆలోచించలేదురా. రే బావా, ఇక్కడున్నావా? అరే బావా, తెలుసా నీకు విషయం? హనీకి పెళ్ళంట. తెలుసు మామా, 10 తారీఖు రాత్రి 9 గంటల ముహూర్తం, అయినా తెల్లవారుజాము ముహూర్తం వస్తే బాగుండు కదా? రే ఏంట్రా, నువ్వే కదరా బాబా అన్న, పెళ్ళి అయితే ఏం చేస్తావని అవ్వబోతుంది కదా. పద, వెళ్ళి హెల్ప్ చేద్దాం. నువ్వు సూపర్ రా మామా, ప్రతి లవ్ ఫెయిల్యూర్ లాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు అనుకున్నా, అయినా అమ్మ ప్రేమ ముందు అమ్మాయి ప్రేమ అంతరా. అమ్మ ప్రేమను గుర్చేసేది కూడా మరొక అమ్మాయే కదరా. నా మీద నీకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని తెలిస్తే నీతో మాట్లాడేదైనా కాదు. బాయ్. అంటే నాకు ఇష్టమే కానీ లవర్గా కాదు, ఒక బెస్ట్ ఫ్రెండ్గా. రే ఆపరా, ఏరానికి అసలు బుద్ధి ఉందా? అమ్మాయి లవ్ చేయనంటే చచ్చిపోతావా? మరేం చేయను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదా. అవునరా, నువ్వు చచ్చిపోవడమే కరెక్ట్. అవునరా, నీ లైఫ్ మొత్తం ఎతికిన అటువంటి అమ్మాయి దొరకదు, చచ్చిపో. రే వద్దురా, ఒక్కసారి నేను చెప్పేది విను. అమ్మాయి పోతే లైఫ్ పోయినట్టు కాదురా, ఒక్కసారి నీ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ని గుర్తెచ్చుకోరా. ఈ టైంలో నువ్వు ఆలోచించాల్సిన వారి గురించి కాదు రమేష్, చివరిసారిగా నీ లవర్నీతో చెప్పిన మాటలు. సరే రమేష్, చచ్చిపో. కానీ నీ లవ్ నేను రిజెక్ట్ చేసినప్పుడు చెప్పిన మాటలు గుర్తెచ్చుకోవడం కాదు, నీ లవ్ నేను రిజెక్ట్ చేసిందని తెలిసిన తర్వాత నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన మాటలు ఒక్కసారైనా గుర్తెచ్చుకో. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? సరే నాన్న, నేను వెళ్తా. రై. నాన్న. ప్రతి ఫాదర్ లాగా నేను క్లాస్ పీకిన్ రా. జీవితం అనేది మనం చదివే బుక్ లాంటిది. ఇవి భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి లవ్ అనే పార్ట్లో అడుగు పెట్టేంతవరకు ఏమైందో ఒకసారి నువ్వే ఆలోచించు. అలా ఆలోచించిన తర్వాత ఈ లవ్ అనే పార్టు పేపర్లో రాసుకునే పేరాలా కనిపిస్తుంది. నువ్వు చూడవలసిన పేపర్లో ఇంకా చాలా ఉన్నాయి. సరే నాన్న.
రే బావా బాధపడ్డం దీనికిరా, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తుంది, అందగాడువు బావా నువ్వు. అరే బావా కావాలితే నాలావరణ తీసుకో. అలా కాదు బావా, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా. అమ్మయ్యా ఇప్పటికి నవ్వవరా బాబు, ప్రతిసారి నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి.